లక్షల మంది రైతులు అప్పుల పాలైపోయి వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రోజులవి. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు ప్రజల గురించి ఆలోచన చేయలేదు. మోసాలకి అబద్ధాలకి ఖేరో భద్రాసుగా నిలబడ్డారు ఈ చంద్రబాబు గారు. ఈయనకి నీతి నిజాయితీ లేదు, విలువలు విశ్వసనీయతలు లేదు. ఈయనకు మాట ఇవ్వడం తప్ప మాట మీద నిలబడే అలవాటు లేదు. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పొడకలతోగా నింపాట. చంద్రబాబు నాయుడు గారికి కుట్రలు పన్నడము ఎంత నీచానికైనా ఎడగట్టడము ఇది చంద్రబాబు నాయుడు గారి చరిత్ర. చంద్రబాబు నాయుడు గారి అవినీతి గురించి చెప్పాలంటే ఎన్టీ రామారావు గారే చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారికి మించిన అవినీతి పరులు లేడని ఎన్టీ రామారావు గారు స్వయంగా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ప్రజల ఆస్తి, ప్రభుత్వ రంగ సంస్థలని వేల కోట్లు లక్షల కోట్లు విలువ చేసే ప్రభుత్వ రంగ సంస్థలని చిన్న చిన్న ముక్కలు చేసి కారు చౌకగా ఆయన భూమానికి చేసుకున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు. కమ్యూనిస్ట్ వాళ్ళైతే చంద్రబాబు జమానా అవినీతి ఖజానా అని ఒక పుస్తకమే రాశారు. చంద్రబాబు నాయుడుకు మించిన ధనవంతుడు లేడని పెహల్కా.com చెప్పలు కూడా చెప్పింది. చంద్రబాబు నాయుడు గారికి తెలిసిందల్లా ప్రజల నుంచి దోచుకోవడము దాన్ని ఎక్కడో దాచుకోవడము. ఇప్పుడు ఆయన అవినీతి ఆరోపణలు కప్పిపుచ్చుకోవడాని కోసము కాంగ్రెస్ పార్టీకి అమ్ములు పోయారు. మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెడితే చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో ప్రజల కష్టపడుతున్న కష్టాలను కళ్ళారా చూస్తూ కూడా ప్రజల పక్షాన్ని నిలబడకుండా ప్రభుత్వానికి అండగా నిలబడి ఈ ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడిన వాడు చంద్రబాబు నాయుడు గారు. స్వప్రయోజనాల కోసము ప్రజా ప్రయోజనాలు తాకట్టు పెట్టిన వీరిని నాయకుడు అంటారా కల్లాయకు అంటారా? ఒకప్పుడేమో సొంత మామని వెన్నుపోటు పరిచారు, ఇప్పుడేమో రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పరిచారు ఈ చంద్రబాబు నాయుడు గారు. ఈయన చేసిన పనికి ఈ ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని రక్షణ కవచంగా నిలబడి నెత్తులు పెట్టుకుని కాపాడినందుకు చంద్రబాబు నాయుడు గారి చరిత్ర వీరుడిగా మిగిలిపోతాడు. ముగ్గురు ముఖ్యమంత్రుల గురించి మాట్లాడుకున్నాం, ఒక్క అడుగు ముందుకేద్దాం. రాబోయే ముఖ్యమంత్రి గారి గురించి, జగనన్న గురించి కూడా ఒక మాట చెప్పాలి మీకు. జగనన్న ఓదార్పు యాత్ర చేస్తాను అని తను ఇచ్చిన ఒక్క మాట తన జీవితాన్నే మార్చేసింది. వందల మంది నాన్న కోసం చనిపోతే ఆ కుటుంబాల దగ్గరికి వచ్చి వారిని పరామర్శిస్తానని జగనన్న గారికి మాట ఇచ్చారు. మాట ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పెద్దలు ఓదార్పు యాత్ర చేయడానికి వీల్లేదు అన్నారు. చాలా మంది మా మేలు కోరేవారు ఓదార్పు యాత్ర చేయొద్దు, అది చేస్తే చాలా కష్టాలు పాలు చేస్తారు ఈ కాంగ్రెస్ వాళ్ళు, నిన్ను రాజకీయంగా ఎదగనివ్వరు అని చాలా మంది సలహా ఇచ్చారు.
జగనన్న